ఇలా యావత్ ప్రపంచం మొత్తం పెను ప్రమాదంలో ఉన్నది. అదేవిధంగా భారతదేశం కానివ్వండి, మన రాష్ట్రం కానివ్వండి ప్రమాదంలో ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితులలో ఈ యొక్క కరోనా వైరస్ని తిప్పికొట్టడానికి మనం అందరం కూడా గట్టిగా కృషి చేయాలి. పార్టీలు అదేవిధంగా రాజకీయాలు పక్కన పెట్టి అధికార పక్షాలు, ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు అన్ని కూడా ఒక్క త్రాటి మీదకు వచ్చి అందరం కూడా ఈ యొక్క సమస్యకు ఎదురొగ్గి పోరాడాలని నేను మనస్ఫూర్తిగా అందరికీ మనవి చేస్తాను. ఖచ్చితంగా గారు జీవెలా ఒకటే చెప్పదలుచుకున్నా, కేసీఆర్ అని గారు చెప్పినట్టు ఈవేళ దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, మిత్రపక్షాలు, అధికార పక్షాలు, అఖిల పక్షాలన్నీ కూడా ఒక్కచాటిపైకి వచ్చి పార్టీలు ఖచ్చితంగా పనిచేసి ఈ యొక్క కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని శవినీయంగా పనిచేస్తా ఉన్నా. మరి ఈ రోజున చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు కానివ్వండి, దేశ ప్రజలు కానివ్వండి చాలా విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రోజున నేను గనక అధికారంలో ఉన్నట్టయితే ఎంతో చక్కగా పరిస్థితులను చక్కదిద్దేవాడిని. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, వారి యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఇటువంటి సమయంలో పార్టీలకు అతీతంగా అందరూ ఒక్కతాటి మీద ఉండాలని, రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని, అదేవిధంగా చాలా బాధ్యతగా ఇటువంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవాలని కేసీఆర్ గారు, జగన్ గారు చెప్పిన మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. అందరం కలిసికట్టుగా పనిచేయాలి. జై జన్మభూమి. రుచుల్ ఎంబో ఊకూరు బాబు ఎంబో ఒక ఆయన ఏమో మొన్న పేరాసిట్ పంతో పోతుంది అన్నట్టు, ఎంబో ఒక ఆయన ఏమో బ్లీచింగ్ పౌడర్తో పోతుంది అన్నట్టు, ఎంబో ఇప్పుడేమో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు భీమాన్ గురించి. ఎంబో మజాకున్నదా ఏం ఊకూరు బాబు అని కాంక ఎక్కి పెగ్గులా, అరే కాంక ఎక్కి పెగ్గులా, అరే బిహెచ్ కాంక ఎక్కి పెగ్గులా, ఏ బిహెచ్ కాక ఎందుకలా ఆవేశపడుతున్నావు? ఈ వయసులో నీకు అవసరమా? మరి మా బాబు గారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వు, అదేవిధంగా మరి కేసీఆర్ గారు కానివ్వండి, మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా మరి మన మోడీ గారు మరి వారు కానీ మిత్రపక్షాలు, అఖిల పక్షాలు, అధికార పక్షాలు, అన్ని పార్టీలు ఏకతాటి మీదకి వచ్చి మరి ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో అందరూ ఒకటవ్వాలని చెబుతుంటే నువ్వెందుకలా చేరి చదువుతున్నావు? వద్దు కాక వద్దు, కలిసిపో, ఓకేనా? అరే జర ఏమనుకోకుండా బాబు, జర మర్చిపోయినా చాలా సంది ప్రతిపక్షంలో ఉండి జర అలవాటు అయిపోయినా బాబు, ఏమనుకోకూడదు. నేను కూడా అందరం కలిసే ఉండాలని చెప్తాం అనుకున్నా మర్చిపోయేట్లు చెప్పినా. అదే ఇటువంటి పరిస్థితులలో ఏమో ఈ కరోనా బీమారట ఇది అమ్మా చాలా ఖతర్నాక్ ఉన్నదిరా బాబు, అందుకనే నేను మళ్ళీ ఇదో శానిటైజర్ మీ పట్టుకుని తిరుగుతున్నా. జర అందరు జాగ్రత్తగా ఉండాలి, ఏమనుకోకుండా బాబు, ఇట్లా అన్నదొక్కు. వాళ్ళందరం కలిసి ప్రధాని మోడీ గారు చెప్పినట్టు ఒక్కడే తాటిపై నుండి వాళ్ళందరం కలిసి ఈ యొక్క వైరస్ ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదిరా బాబు. అరే కాక విహెచ్ కాక లైన్ లోకి వచ్చేసావు, ఒక పెగ్గేసుకుందాం, వస్తావా? అరే చెల్ ఏం పెగ్గులేదు, ఏం లేదు, ఊకో బాలయ్య బాబు, బీమా రేనది పెగ్గు పని చేసి చాంది నాయే, ఏమనుకోకు ఇప్పుడు పెగ్గు ఇంకేం పోదు. మళ్ళా మరి ఇలా రాష్ట్రం ఏదైనా కావచ్చు, పార్టీ ఏదైనా కావచ్చు, మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా మరి విహెచ్ఎన్ కానివ్వండి, ఎవరైనా కూడా ఇద్దరు కూడా సీనియర్ నాయకులే కాబట్టి మరి ఈ యొక్క విషయంలో వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు అన్నీ కూడా కావాలి. ఖచ్చితంగా మీ ఇద్దరు కూడా మీ యొక్క సలహాలని, సూచనల్ని ఇచ్చి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని, ఈ యొక్క కరోనా మహమ్మారి పట్ల అవగాహన పెంచే విధంగా ముంగడి పోవాలని మీరు తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఖచ్చితంగా గారు ఈవేళ మీరు చెప్పినట్టు మీ ప్రతిపక్ష నాయకుడు
వీహెచ్ గారి దగ్గర నుంచి కానివ్వండి, అదే విధంగా మా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానివ్వండి, సలహాలు కానివ్వండి, సూచనలు కానివ్వండి, తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇద్దరూ కూడా సీనియర్ నాయకులని సవినయంగా మనం చేస్తా ఉన్నా, అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని సవినయంగా మనం చేస్తా ఉన్నా. చాలా సంతోషం జగన్, చాలా సంతోషం కేసీఆర్ గారు. మరి మీ ఇద్దరు చెప్పిన మాటని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. అదే మాదిరిగా నా వంతు బాధ్యతని నేను త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తానని ప్రమాణం చేస్తున్నాను. మోడీ గారు చెప్పిన మాటలు దేశాన్ని ముందరకు తీసుకుపోవడానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. మరి పవిత్ర నాయ సాధునా వినాయక చవితి తీసుకుంటాం, ధర్మ సంతాపన అంతా సంభవామి యుకే అన్నారు శ్రీకృష్ణుల వారు భర్తులతో. అదేవిధంగా మరి రాక్షసులు చెడ్డవారి చేతిలో మంచివారికి కష్టకాలం వచ్చినప్పుడు మరి భగవంతుడు ఏదో ఒక రూపేణ భూమి మీద అవతరిస్తానని చెప్పారు. మరి అదేవిధంగా మరి కరోనా వైరస్ అనే ఒక బ్రహ్మరాక్షసి చేతిలో ఈ విధంగా మరి ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరి ఇప్పుడు అవతరించినటువంటి భగవంతుడు లాంటి వారే మన మోడీ గారు. మరి ఈ సమయంలో మరి అందరూ చెప్పినట్టుగా అందరూ ఒక తాటి మీద ఉండి ఈ కరోనాని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రజలందరికీ నేను ఒకటే మనం చేస్తున్నాను, నా అభిమానులు కూడా ఒకటే మనం చేస్తున్నాను. అదేంటంటే ఎవరైనా విదేశాల నుంచి వచ్చిన మిత్రులు కానివ్వండి, అదేవిధంగా మరి ఎవరైనా ఆధ్యాత్మిక సభలకు వెళ్ళి వచ్చిన మిత్రులు కానివ్వండి, మరి అందరూ కూడా మరి వారు స్వచ్ఛందంగా వారు ఇచ్చేసి పరీక్షలు చేయించుకుని మరి సెల్ఫ్ క్వారంటైన్లో ఉండవలసిందిగా మనం చేస్తున్నాను. ఎవరికైనా వచ్చిందని కానీ లేదా వస్తుందని కానీ అనుమానం వచ్చినట్టయితే మరి వారు స్వచ్ఛందంగా వెళ్ళి పరీక్షలు చేయించుకుని సెల్ఫ్ క్వారంటైన్లో ఉండడం, మరి అదేవిధంగా ఐసోలేటెడ్గా ఉండడం, కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉండడం, తగు జాగ్రత్తలు పాటించి అవసరమైతే ప్రభుత్వ కరోనా వైరస్ టోల్ ఫ్రీ నెంబర్ 104 ఫోన్ చేసి మరి వారికి సమాచారం అందించి మరి ఆ విధంగా జాగ్రత్తలు తీసుకుని కుటుంబ సభ్యులకు కూడా అంటకుండా 10 మందికి ఒకరి ద్వారా ఒకరికి ఈ వ్యాధి వ్యాపించి అందకుండా మరి మీరందరూ కూడా కృషి చేయవలసిందిగా, లాక్డౌన్ ని విజయవంతంగా పాటించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరే బాబు, జర సీఎం కేసీఆర్ అడిగింది కాబట్టి మన జర నేను కూడా జర జాగ్రత్తలు సూచనలు చెప్పాల్సిన బాధ్యత నా మీద మీకు ఉన్నది కాబట్టి నేను కూడా చెప్తారా బాబు. మొదలైతే ఈ వైరస్ మస్తు ఖతర్నాకుండదురా బాబు. ఈ వైరస్తో తప్పించుకోవాలంటే చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఈ వైరస్ సేకాన్ని ఇచ్చేటోళ్ళకి బాగుంటుంది. మళ్ళీ అదేవిధంగా జర చేతులు అయితే మన ఎక్కువసేపు కడుక్కోవాలి బాబు, 20 సెకండ్ల కంటే ఎక్కువ సబ్బుతో కడుక్కోవాలి. ఇట్లా నాలేక శానిటైజర్ మీ అంతా దగ్గర పెట్టుకోండి. మళ్ళీ అదే కాకుండా జర బయటకే లేదన్నా కొనినప్పుడు మళ్ళీ ఆ పైసలు ఇచ్చుడు తీసుకోవడంలో మళ్ళీ కాయిన్స్ చేతిలో మారుతుంటే మళ్ళీ కాయిన్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. మళ్ళీ అదే కాకుండా ఏటీఎం సెంటర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అది అమ్మా ఇవే కాకుండా మళ్ళీ జర ఈ ములాఖతులు తగ్గించున్నా బాబు. ఎవడైనా కలిసినప్పుడు ఒకరినొకరు కౌగలించుకోవడం తగ్గించాలి. ఎవడైనా కలిస్తే మళ్ళీ జర మూతిలో మూతి పెట్టి నుంచోకుండా నాయన జర దూరం నుంచోండి. జర దూరం నుంచుంటే ఈ వైరస్ తొందరగా వ్యాప్తి చెందదు. మళ్ళీ అట్టనే జాగ్రత్తలన్నీ మంచిగా మీరు పాటించాలి. ప్రధాని మోడీ గారు ఒక్కడే చెప్పిండు అందరు జాగ్రత్తగా ఉండరు అని, అట్టనే సోనియా అమ్మ కూడా ఒకటే చెప్తుంది అందరూ జాగ్రత్తగా ఉండాలని. బాబు ఏదేమైనా సరే అందరూ భద్రంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, నేను అదే కోరుకుంటున్నా. ఇక పంక్చర్లు చేస్తున్నదంటే ఆ పంక్చర్లు అయితే బంద్ చేయాలి బాబు. ఏమో ఫంక్షన్లు ఇప్పుడు కాకపోతే మళ్ళీ చేస్తాం. ఏమో దావత్లు అంటారు, ఈ దావత్లు అయితే కుదరదురా బాబు. ఈ కొన్నాళ్ళు జర బంద్ పెట్టాలి, ఆ తర్వాత చేసుకోవాలి. మళ్ళీ అందరూ కూడా మళ్ళీ జాగ్రత్తగా ఉండి ఇట్లా ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు. మరి ఈ రోజున నన్ను కూడా సూచనలు కానివ్వండి, జాగ్రత్తలు కానివ్వండి చెప్పమన్నారు కాబట్టి నేను ఒక్కడే చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా అందరూ కూడా లాక్డౌన్ ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కనుక బయటకు వెళ్లాల్సి వస్తే
అందరూ కూడా మాస్కుల్ని తగిలించుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. కనీసం N95 మాస్కుని ధరించాలి, అది లేకపోతే మామూలు మాస్కునైనా ధరించాలి, అది కూడా అందుబాటులో లేకపోతే ఖచ్చితంగా గుడ్డనైనా కట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మనం ఇదే కాకుండా ఇమ్యూనిటీని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇమ్యూనిటీ పెరగడానికి మిరియాలు కానివ్వండి, అల్లం కానివ్వండి, వెల్లుల్లి కానివ్వండి, మరి అదేవిధంగా పచ్చని కూరగాయలు కానివ్వండి, పెరుగు కానివ్వండి, తేనె కానివ్వండి, నిమ్మకాయలు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా బాగా వాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వీటిని అందరూ బాగా తీసుకోండి. ఉట్టేవన్నీ తీసుకుంటే సరిపోదండి. ఖచ్చితంగా చక్కటి విశ్రాంతి కావాలి, నిద్ర కావాలి. అదేవిధంగా కాసేపు పొద్దున్నే 6 నుంచి 7 గంటల వరకు బయట కూర్చుంటే సూర్యుడి ఎండతో డి విటమిన్ వస్తుంది. అదే కాకుండా చక్కటి వ్యాయామం కూడా అవసరం. ఇవన్నీ కూడా ఉంటేనే ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఆ విధంగా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని ఎలాగైనా ఈ కష్టం నుంచి గట్టెక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అలా విహెచ్ఎన్ కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి బాలయ్యబాబు కానివ్వండి, అందరూ కూడా వాళ్ళ యొక్క జాగ్రత్తలు సూచనలు చాలా చక్కగా చెప్పిండ్రు. మరి వాళ్ళందరూ జాగ్రత్తలు సూచనలు చెప్పినాక నేను చెప్తే ఎట్లుంటుందంటే CRPF వాళ్ళు వచ్చి లాఠీ చార్జ్ చేసినాక చీపురు పుల్లతో కొట్టేట్టుంటారు. అందుకని నేను తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల గురించి చెప్పదలుచుకున్నా. మరి ఈరోజు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఆధ్యాత్మిక సభలకు ఆదరణ వచ్చిన వాళ్ళ పట్ల కానివ్వండి, వాళ్ళ అందరి యొక్క సమాచారం తీసుకుని వాళ్ళ యొక్క అడ్రస్లు తీసుకుని ప్రతిరోజు కూడా అధికారులు వాళ్ళ యొక్క ఆరోగ్య సమాచారం సేకరించడం, అవసరమైతే అనుమానం వస్తే వాళ్ళని క్వారంటైన్లకు తరలించడం, వారికి తగినటువంటి వైద్య పరీక్షలు చేసి వారి యొక్క ఆరోగ్యాన్ని సగగుణం లేదో చూసుడు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ లాక్డౌన్ సందర్భంగా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బియ్యం కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి, నిత్యావసర వస్తువులు అన్నీ కూడా అందుబాటులో ఉంచేటట్టుగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా 1500 రూపాయలు మరి ఒక్కొక్క కార్డు ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇదే విధంగా మనం కనుక చూసుకున్నట్టయితే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మరి యొక్క సమయంలో అందరం కూడా సామాజిక దూరాన్ని పాటించి మరి జన దేశ శ్రేయస్సుకై మోడీ గారు చెప్పినటువంటి మాటల్ని నిజం చేస్తూ మరి యొక్క కరోనా మహమ్మారిని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడికక్కడ క్వారంటైన్ ఏర్పాటు చేసాం, అదేవిధంగా ఎక్కడికక్కడ ఐసోలేషన్ వార్డులు తగు ఆరోగ్య శ్రద్ధ తీసుకోవడం జరిగింది, అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగినది. మరి ప్రజలందరికీ ఒక్కడే మనం చేస్తానా, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి, ఈ యొక్క విపత్కర పరిస్థితిని దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈవేళ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రజలందరూ కూడా మీ యొక్క చేతులను పదే పదే మీ యొక్క ముఖానికి దగ్గరగా తీసుకువెళ్ళొద్దని మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి కూలీలు కానివ్వండి, పేద ప్రజలు కానివ్వండి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కావలసినటువంటి నిత్యావసర వస్తువులు అయినటువంటి బియ్యం కానివ్వండి, అదేవిధంగా పప్పు దినుసులు కానివ్వండి, అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 1000 రూపాయల డబ్బులు కూడా నేరుగా వారి యొక్క చేతికి అందించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. మా యొక్క వైసీపీ పార్టీ నియమించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించినటువంటి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారందరూ కూడా ఇళ్లకు వెళ్ళి నేరుగా వారి చేతికి ఇస్తున్నటువంటి పరిస్థితి మీకు కనిపిస్తూ ఉంది. ఒకటే చెప్పదలుచుకున్నా, అదే వాలంటీర్లు ఏం చేస్తూ ఉన్నారంటే ఎక్కడైతే అనుమానాస్పదంగా ఎవరికైనా కూడా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయో లేదంటే అనారోగ్య పరిస్థితులు కనిపిస్తున్నాయో వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంచి వాళ్ళని అవసరమైతే క్వారంటైన్లకు తరలించే ఏర్పాట్లు కూడా మా వాలంటీర్లు చేస్తూ ఉన్నారని
శవినీయంగా మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా మనం చేస్తా ఉన్నా. ఈవేళ ఇంకొక విషయం ఏం చెప్తా ఉన్నానంటే, ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క వ్యక్తి పైన, వారి యొక్క ఆరోగ్య పరిస్థితి పైన మా యొక్క వాలంటీర్లు నిఘా వేశారని చెప్పి శవనీయంగా మనం చేస్తా ఉన్నా. ఇంకో పక్కన ప్రతి జిల్లాకి, అదేవిధంగా ప్రతి మండలానికి, అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీకి అందరికీ కూడా అందుబాటులో ఐసోలేషన్ వార్డులు కానివ్వండి, క్వారంటైన్ కానివ్వండి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందని శవనీయంగా మనం చేస్తా ఉన్నా. ప్రజలందరికీ కూడా ఒక్కటే విన్నపం చేస్తా ఉన్నా, లాక్డౌన్ ని మన మోదీ గారు చెప్పినట్టు చక్కగా పాటించి దేశాన్ని మరియు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదామని మనస్ఫూర్తిగా శవనీయంగా మనం చేస్తా ఉన్నా. గ్లాస్ లో ఏముందని అడగకండి, ఇందులో ఆటోమేటిక్ గా వాడకా ఉంటుంది మీకు తెలుసు. ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ రాసుకుంటేనే కరోనా తగ్గిపోతున్న తరుణంలో ఈ ఆల్కహాల్ డైరెక్ట్ గా లోపలికి తీసుకుంటే ఇంకా తొందరగా తగ్గిపోతుంది, కరోనా అసలు రానే రాదన్న అభిప్రాయం. అందుకే వాడక తాగుతుంది. ఇకపోతే ఎవరు మాట్లాడు బాగా చెప్పారు, కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, బాలయ్య గారు, విహెచ్ గారు. నేనేమంటానంటే ఆల్రెడీ ఒక పాట పాడాను కరోనా మీద, అది మీకు నచ్చలేదు కానీ నా మీద అభిమానంతో చూశారు, థ్యాంక్ యూ. ఇప్పుడు సినిమా కూడా తీస్తున్నా కరోనాపై వరమ యుద్ధం. ఈ సినిమాలో బాలయ్య బాబు గారిని పెడతా, చంద్రబాబు నాయుడు గారిని ప్రొడ్యూస్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని పెడతా, కేసీఆర్ గారు గారిని ప్రొడ్యూస్ చేస్తే, లేదంటే అబ్బాయి కేటీఆర్ నేను పెడతా, పెడతాను కదా అన్నానని హీరో పెట్టిన వాళ్ళు అనుకోకండి. హీరో ఎవరంటే నా సినిమాలో కరోనా, కరోనా బ్యాక్టీరియా అనే హీరో. ఎవరైనా ప్రొడ్యూస్ చేయొచ్చు, అందరికీ అవకాశం ఇస్తున్నా, ఎందుకంటే నా సినిమాలని ప్రొడ్యూస్ చేసుకో, ఎందుకంటే మ్యాక్సిమం హిట్లు కంటే ఫ్లాప్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాడుకోండి, అవకాశాన్ని వాడుకోండి, సినిమా ప్రొడ్యూస్ చేయండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చెప్పారని నేను చెప్పట్లేదు, నేను చెప్పాలనుకున్న కూడా చెబుతున్నాను. థ్యాంక్ యూ.